పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః, శ్రీ మహా సరస్వతి నమః, ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే, కర్కాటక రాశికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ రాశికి అష్టమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. అలానే మీ జన్మరాశికి అష్టమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు, అష్టమ శని ప్రభావం. ఇది మాత్రమే కాకుండా మీ రాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శని కుజగ్రహాలు రెండూ కూడా అనుకూలంగా లేవు, ప్రతికూలమైనటువంటి ఫలితాలను ప్రస్తుతం కర్కాటక రాశి వారు ఈ రెండు గ్రహాల వల్ల పొందుతారు. ఇక మిగిలిన విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో రవి బుధ 2వ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఎప్పటి వరకు ఉంటుందంటే, 2వ స్థానంలో బుధుడి యొక్క సంచారం 23వ ఉదయం 9:59 వరకు ఉంటుంది. అంటే ధనస్థానంలో బుధుడి యొక్క సంచారం, తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 2వ స్థానంలో ఉన్నప్పుడు మిత్రబలం పెరుగుతుంది, ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా సాగుతాయి. ఇంట్లో కానీ బయట కానీ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను మొత్తాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి. అలానే 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బుధుడు మీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ రవి కూడా ఉన్నాడు, రవి బుధ కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. జనరల్గా రవి శనితో కలిసిన, రాహుతో కలిసిన, లేదా శని అంటే రవి శనితో కలిసిన, రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన అక్కడ పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ కర్కాటక రాశి వారికి తృతీయ స్థానములు రవికేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కానీ తృతీయ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక కర్కాటక రాశి వారికి విద్యాపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే మీ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, కర్కాటక రాశికి లాభాధిపతి. లాభాధిపతి చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించేటప్పుడు విద్యా సంబంధమైనటువంటి విషయాలు కానీ, గృహ సంబంధమైనటువంటి విషయాలు కానీ, గృహ నిర్మాణ కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా ఫలిస్తాయి. చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నంతలో తృప్తిగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఇస్తుంది. అంటే అత్యాశకు పోకుండా సుఖంగా సంతృప్తిగా జీవితాన్ని గడపడానికి అనుకూలత కలుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో, అన్ని విషయాలలో కాదు, కొన్ని విషయాలలో సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని కర్కాటక రాశి వారు పొందుతారు. కానీ పంచమ స్థానానికి వచ్చినప్పటికి ఏం జరుగుతుందంటే, పంచమ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. పంచమాధిపతి 12వ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో లేనిపోని తలనొప్పులు కానీ చికాకులు కానీ కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశిలో జన్మించిన తల్లిదండ్రులకి వారి పిల్లలకి మధ్య కొద్దిగా గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి భావాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేకపోవటం, వారి యొక్క భావాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు చాప కింద నీరులాగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా కొన్ని ఆకస్మికమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో గొప్ప ఫలితాన్ని పొందలేరు. అవకాశాలన్నీ కూడా చేతిదాకా అందినట్టే అంది, అందకుండా దూరంగా పోతున్నాయా అనేటటువంటి భావన కూడా కర్కాటక రాశి వారికి కలుగుతుంది.
ఇది మాత్రమే కాకుండా అష్టమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కర్కాటక రాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అశ్రద్ధ అనేటటువంటిది కర్కాటక రాశి వారు చేయకూడదు. ఏదైనా సరే అంటే ఏదైనా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటటువంటి సామెత ఆధారంగా సమస్య చిన్నదైనప్పటికీ మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం వలన తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి నివారించుకోవచ్చు అని చెప్పవచ్చు. బంధువులతోటి కానీ లేదా సోదరులతోటి కానీ ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 15 రోజుల కాలంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఒత్తిడి యొక్క తీవ్రత పెరిగి ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చేసేటటువంటి చెడు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 5:44 వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరమైనటువంటి భంగం కలుగుతూ ఉంటుంది, రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో చేతికి అంతకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మనస్సు పరిపరి విధాలుగా నెగిటివ్ ఆలోచనలకు అంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయటం వలన నెగిటివ్ థింకింగ్ తోటి నెగిటివ్ థాట్స్ తోటి చెయ్యవలసినటువంటి పనిని చేయలేక అనవసరమైనటువంటి విషయాల మీద మనస్సును లగ్నం చేయటం వలన అవసరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏవైనా చేసుకోవాల్సి ఉంటే లేదా రిజిస్ట్రేషన్స్ కానీ ఏవైనా చేయించుకోదలుచుకొని ఉంటే అవి ఆ రోజుల్లో చేయించుకోకపోవటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 18వ తేదీ ఉదయం 5:44 నుంచి 20వ తేదీ ఉదయం 5:50 వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అక్కడ చంద్ర రాహుగ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ఒక రకమైనటువంటి మాయకు లోనవుతారు, ఏదైనా అధికమైనటువంటి అత్యాశకు లోనై ఉన్నటువంటి దాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు కూడా కొన్ని మోసపూరితమైనటువంటి మాటల వలన ఇబ్బందులు పొందుతూ ఉంటారు. 20వ తేదీ ఉదయం 5:50 నుంచి 22వ తేదీ ఉదయం 6:12 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. 22వ తేదీ ఉదయం 6:12 నుంచి 24వ తేదీ ఉదయం 10:00 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. 24వ తేదీ ఉదయం 10:00 నుంచి 26వ తేదీ సాయంత్రం 5:17 వరకు అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదైతే బలంగా చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా చేయలేకపోతారు. 26వ సాయంత్రం 5:17 నుంచి ఇక 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలత ఇబ్బందులు పడుతున్నారో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏమి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.